నెల్లూరు జిల్లా కొడవలూరు గ్రామ సచివాలయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతరావు గర్భిణీలకు బాలింతలకు పోషణ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాజరస్, ఎంపీడీఓ జ్యోతిరెడ్డి, పీహెచ్సి డాక్టర్ స్వాతి, ఐసీడీఎస్ క్లస్టర్ సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పథకాన్ని శ్రీకారం చుట్టి తద్వారా అందరికీ మీద చూసినటువంటి ముఖ్యమంత్రి మరి బాలింతలకు కూడా గతంలో కొంతమందికే పరిమితమైనటువంటి పోషక పదార్థాలు మరి అందరికి ఇచ్చేసి తద్వారా వచ్చి బాలింతల్ని తరిమి గర్భవతులను కూడా అందరినీ ఆదుకోవడం ఉద్దేశం మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు మా చేతులు కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ కిట్లలో కూడా మరి అటుకులు 1 కేజీ అయితేనేమి, రాగిపిండి 1 కేజీ అయితేనేమి, సదుపిండి 1 కేజీ అయితేనేమి, అదే కాకుండా బెల్లం 1/2 కేజీ, మరి 1/2 కేజీ వచ్చేసి వేరుచంగి చిక్కీలు అయితేనేమి, 1/2 కేజీ ఎండి పెద్దవాళ్ళు కూడా కలిపి మా చేతులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి డాక్టర్ గారు చెప్పిన విధంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక గర్భిణీగా ఉన్నప్పుడు కొంచెం మనకి మంచి పోషకంతో ఉండేటువంటి పదార్థాలు అవసరం, ఆహారం అవసరం కాబట్టి గవర్నమెంట్ కూడా ఎంతోమంత చేయించి ఈ కార్యక్రమం కూడా చేకల్పడం జరిగింది. అది దేనికైతే మనం ఇచ్చినామో వాళ్ళే వినియోగించుకొని తద్వారా ఏ కార్యక్రమం అయితే రేపు బాలింతలో కానీ గర్భవతులు కానీ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా గవర్నమెంట్ ఏవైతే మంచి ఉద్దేశంతో శ్రీకారం చుట్టారో దానికి మీరు కూడా అనుకూలంగా ఇచ్చినటువంటి వస్తువులను మీరే వినియోగించుకొని తద్వారా గవర్నమెంట్ లక్ష్యాన్ని కూడా మీరందరూ కూడా మంచి కార్యక్రమంగా చేసి చేయకూడదు చేస్తారని మనం చేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని పథకాలు అందరికీ చేకూరుస్తామని మరి ఏ ఒక్కరిని కూడా వదలకుండా మరి దీంట్లో కూడా భాగంగా తీసుకొని ఇంత ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ కార్యక్రమంగా శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా మరి ఆర్థికంగా చితికిన అగ్రవర్ణాల వాళ్ళకి కూడా కొన్ని ఈ యొక్క పథకాలు చేరే విధంగా మీకు అందరూ తీసి ఇటీవల ప్రవేశపెట్టిన పథకాలు అయితేనే అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ అందరికీ నా ప్రభుత్వం చేయకనివ్వాలి, తద్వారా అందరూ హ్యాపీగా బతకాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతితో ఉండాలని మంచి కార్యక్రమంకి శ్రీకారం చుట్టి ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలను ముందు పెట్టి ప్రతి కార్యక్రమంలో కూడా మహిళ చేతి కూడా అన్ని కార్యక్రమాలు చేయించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైనా ఈరోజు ఈ కార్యక్రమానికి సూపర్వైజర్లతో అంగన్వాడీ వర్క్ సంఘాలు కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మా ద్వారా ఈ కార్యక్రమం చేపట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మా శ్రీకారం చుట్టానికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.